ఒకరేమో ఎమ్మెల్యే మరొకరేమో మాజీ ఎమ్మెల్సీ వీరిరువురి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పతాక స్థాయికి చేరుతోందట. నువ్వు అవినీతి పరుడివని ఒకరంటే నువ్వే అక్రమార్కుడివి అని మరొకరు పరస్పరం విమర్శలతో రచ్చ చేసుకుంటున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయట. ఇంతకీ ఎవరా నాయకులు, ఏదా నియోజకవర్గం, ఏమిటా కదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అన్న చందంగా మారింది మంచిర్యాల నియోజకవర్గంలోని నేతల మధ్య మాటల యుద్ధం. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావులు కొద్ది రోజులుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అవినీతి అక్రమాల చిట్టా విప్పుకుంటున్నారు. ఆ నేతలకు మద్దతుగా అనుచరులు కూడా రంగంలోకి దిగారు. రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నారు. తమ నేతలను విమర్శిస్తే ఊరుకునేది లేదని పరస్పరం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంచిర్యాలలో పట్టు కోసం ప్రేమసాగర్ రావు చేస్తున్న ప్రయత్నాలతో స్థానిక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గంలోనే కాంగ్రెస్ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. 2018 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రేమసాగర్ రావు గట్టి పోటీ ఇచ్చారు. అయితే 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గెలుపు గ్యారంటీ అనుకున్నా ఓడిపోవడాన్ని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. పోలింగ్ రోజు కొన్ని బూతుల్లో అక్రమాలు జరిగాయని కోర్టుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఇరువురి మధ్య సాగుతున్న ఆరోపణాస్త్రాలు రాజకీయంగా రచ్చ చేస్తున్నాయట. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు పరిధి దాటుతున్నాయని విశ్లేషకులు కూడా అంటున్నారట. అయితే ఓటమికి కారణాలు ఏవైనా నియోజకవర్గంలో మరింత పట్టు బిగించేందుకు ప్రేమసాగర్ రావు నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సభలు, సమావేశాలు, ఆందోళనలు, సేవా కార్యక్రమాలతో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. పలు ప్రధాన సమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందారని దుమ్మెత్తిపోస్తున్నారు. అక్కడితో ఆగకుండా దివాకర్ రావు ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకున్నారని ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రేమసాగర్ రావు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే దివాకర్ రావు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రేమసాగర్ రావు అవినీతి పరుడు, మోసగాడని, భూ కబ్జాలు చేశారంటూ తీవ్రమైన విమర్శలు సంధించారు. 2018 ఎన్నికల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన ప్రేమసాగర్ మాట తప్పాడని, ఆయన మోసంపై కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చంద్రశేఖర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని దివాకర్ రావు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, భీమిని మండలంలో భూ నిర్వాసితులను 70 లక్షలు మోసం చేయడంతో పాటు చివరికి హైదరాబాద్లో నిర్మించుకున్న ఇంటికి సంబంధించి సిమెంట్, మార్బుల్ స్టోన్స్ వారికి కూడా ప్రేమసాగర్ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని, మంచిర్యాలలో కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే దివాకర్ రావు ఘాటుగా విమర్శిస్తున్నారు. అటు దివాకర్ రావు ఆరోపణలపై ప్రేమసాగర్ రావు కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అంతేకాదు, దివాకర్ రావు ఎక్కడెక్కడా ఎన్ని ఆస్తులు కొన్నాడో, ప్రభుత్వ భూములను ఏ మేరకు కబ్జా చేశారన్న చిట్టా మొత్తం త్వరలో విప్పుతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒక పరిశ్రమ యాజమాన్యం వద్ద భారీ మొత్తంలో వసూళ్లు మొదలు ఇతర లావాదేవీలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పుకొచ్చారు. మంచిర్యాల ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని దివాకర్ రావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇలా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంటే బీజేపీ మాత్రం చాప కింద నీరులా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుందని స్థానికులు అంటున్నారట. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ సేవా కార్యక్రమాలతో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార విపక్ష పార్టీ నేతల రచ్చ కవలానికి కలిసి రానుందన్న టాక్ ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారిందట. మరోవైపు వీరిద్దరి రచ్చ చూస్తుంటే జిల్లాలో ఎన్నికలు రాకముందే రాజకీయ వేడి మొదలైందని స్థానికులు చర్చించుకుంటున్నారట. అయితే ఇరువురి మధ్య సాగుతున్న ఆరోపణాస్త్రాలు మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయట. ఈ వ్యాఖ్యల రచ్చ ఎటువైపు వెళతాయోనన్న చర్చ కేడల్లోనూ వినిపిస్తోందట. మొత్తం మీద మంచిర్యాల రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. మరి ఇరువురి ఆరోపణాస్త్రాలు ఎంతవరకు సాగుతున్నాయన్నదే చర్చనీయాంశంగా మారిందే.